బాలికపై అత్యాచారం కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేసులో ఎంఐఎం టీఆర్ఎస్ నేతల కొడుకులు నిందితులుగా ఉన్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. అందుకోసమే పోలీసులు కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటు హోంమంత్రి ఇంటిని ముట్టడించేందుకు యత్నించింది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ లీడర్లను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. బాలికపై అత్యాచారం కేసు అటు రాజకీయంగానూ దుమారం రేపింది. రేప్ కేసులో నిందితులను అరెస్టు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ను ముట్టడించాయి బీజేపీ విజయవైఎం శ్రేణులు. హోంమంత్రి మహమూద్ అలీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎఫ్ఐఆర్ ఆలస్యంగా ఎందుకు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉన్నతాధికారులు మాట్లాడినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తల అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అరెస్టు చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాలిక అత్యాచారం కేసులో పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు సంజయ్. అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడు ఎంఐఎం నేత కుమారుడితో పాటు మరో ప్రముఖుడి కొడుకున్నాడన్నారు సంజయ్. అందుకే పోలీసులు నిందితులను అరెస్టు చేయడం లేదన్నారు. ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసిన క్రిమినల్స్ అరెస్ట్ చేయండి అని చెప్పి భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు ఇప్పటికీ స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని భారత జనతా పార్టీ సీరియస్ తీసుకున్నది. ఎటువల్ల స్పందించేవారు కూడా రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంశం. క్రిమినల్స్ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. కొడుకు హోంమినిస్టర్ మనోడి మీద ఆరోపణలు వస్తున్నాయి. శాసనసభ్యుడి మీద కొడుకుల మీద ఆరోపణలు వస్తున్నాయి. వక్ఫ్ బోర్డు చైర్మన్ యొక్క కొడుకు మీద ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇది వాస్తవము. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఫిర్యాదు ఏదో రాసిరవచ్చు. ఆ ఫిర్యాదు సరియాలి పోలీసు అధికారులు. బాలికపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ పార్టీ. ఘటనను నిరసిస్తూ హోంమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే హోంమంత్రి ముఖ్యమంత్రి నిద్రపోతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేణుకా చౌదరి. హోంమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన ఎన్ఎస్యుఐ లీడర్ బల్మూరి వెంకట్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బంజారీల్ స్టేషన్కు తరలించారు. బాలిక అత్యాచార ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్. బాలికపై జరిగిన దారుణాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ డీజీపీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కోరారు. ఘటనతో సంబంధం ఉన్నవారు ఎంతటి వారైనా వదలొద్దని సూచించారు. ఇక కేటీఆర్ ట్వీట్కు స్పందించిన హోంమంత్రి మహమూద్ అలీ నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ సిపిలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.